ఫ్రెండ్స్ మనం గుంత చేయడానికి ఫస్ట్ బియ్యం మినపప్పు నానబెట్టుకోవాలి బియ్యం నేను ఒక చిన్న గ్లాసు తీసుకున్నా దాంట్లో నాలుగవ వంతు మనం మినపప్పు తీసుకోవాలి మంచిగా అడిగి ఇవి మూడు నాలుగు గంటలు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకొని మెత్త పిండి పిండి చేసుకోవాలి పిండి చేసుకున్నాక మనం మామూలుగా అయితే రాత్రిపూట వేసుకుని పొద్దుగాల చేసుకుంటాము దీంట్లోకి ఉల్లిగడ్డ ఒకటి సన్నది క్యారెట్ సగము నిరపకాయలు రెండు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా ఉంటుంది సన్నగా కట్ చేసుకుంటే దాంట్లో బాగుంటుంది ఇప్పుడు మనం ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రై చేసుకోనికే ఒక రెండు మూడు టీ స్పూన్లు నూనె పోసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక ముప్పై సెకండ్లు అవి ఫ్రై చేసుకోవాలి అవి తొందరగా ఫ్రై కావు అందుకని తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అవి కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం కారం కాదు హెల్త్ ఎఫెక్ట్ కాదు ఒక ఇవి కూడా ఒక ముప్పై సెకండ్లు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిగతా కట్ చేసి పెట్టుకున్న ఆకులు ఆకులు క్యారెట్ మొత్తం వేసుకోవాలి ఇవన్నీ కూడా లైట్గానే పట్టు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసుకుంటే మంచి లేకుంటుంది మామూలుగా ఇట్లా ఏదో మీద మీద ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆల్మోస్ట్ ఫ్రై అయినాక అందులో పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసుకుంటే మంచిది పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకొని మొత్తం కలిపి ఒక మళ్ళీ ఒక నిమిషం సేపు అట్లా ఫ్రై చేసుకొని పక్కకి పెట్టేద్దాం అది అట్లే ఇప్పుడు పిండి ఉంది కదా నానబెట్టింది దాంట్లో వామ ఒక పావు టీ స్పూన్ వామ వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడినంత చూసి టేస్ట్ సరిపడినట్టు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నది కూడా అందులో మొత్తం పోసుకోవాలి ఇది అంతా పోసుకున్నాక దాన్ని బాగా కలపాలి లోపుకుంటూ లోపు లోపు కలపాలి మొత్తం అందులో కలిసేటట్టు బాగా లోపాలి ఇట్లా మొత్తం కలిపినాక మనం ఇట్లా మొత్తం కలి కలిపితే మొత్తం కలవాలి ఇట్లా మంచిగా ఇప్పుడు మనం ఈ గుంత పొంగనాలది ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టుకోవాలి పెట్టుకొని ఇది ఫస్ట్ టైం కొంచెం నూనె ఎక్కువ పడుతుంది తర్వాత నూనె తక్కువ పడుతుంది ఆ గుంతలలో అన్నిట్లో మనం నూనె పోసుకోవాలి ఇట్లా మొత్తం అన్ని గుంతల్లో నూనె పోసినాక ఆ నూనెని లైట్గా గరం పెట్టుకోవాలి కొంచెం నూనె గరం అయినాక ఈ పిండిని తీసుకుపోయి దాంట్లో వేయాలి గుంతలులా గుంత మట్టం పోయండి ఎక్కువ వస్తే ఎక్కువ వస్తే అంతే ఏం కాదు ఇట్లా మొత్తం పోసినాక దాని మీద మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఇట్లా ఉడకాలి అవి కిందపాక మొత్తం ఉడికితే మనకు పక్కల పుట్టి తెలిసిపోతుంది కొంచెం ఇట్లా ఎర్ర ఎర్రగా గట్టి గట్టి అవుతుంటుంది గట్టిగా అవుతుంది అంతే ఇది తర్వాత మళ్ళీ ఇతరుల పక్క కూడా మొత్తం మలిపేసుకోవాలి అన్నీ కూడా ఇతర పక్క కూడా మలిపేసుకొని మళ్ళీ అది కూడా మొత్తం ఉడకబెట్టుకోవాలి ఈ పక్క మలిపేసుకుంట పోతే ఆ పక్క అలా ఉడికిపోతుంది అది ఇట్లా అవుతుంది మంచిగా ఉడికినాక ఇట్లా ఏమైనా ఉడకనివి అనిపిస్తే కూడా మళ్ళీ మలిపేసుకోవచ్చు తొందరనే అవుతుంది ఇట్లా మొత్తం మలిపేసుకోవాలి ఇట్లా ఇట్లా మొత్తం అయినాక డైరెక్ట్గా ప్లేట్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి మీ చుట్టాలకు అందరికీ షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా పొరపాట్లుంటే కామెంట్ రాసి కామెంట్ రూపంలో ఎప్పుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్